ఆంధ్ర చాలా అద్భుతంగా విధ్వంసంగా ఉంది బ్రో. ఈసారి జగన్ రావాలని కోరుతున్నాం. జగన్ ఇచ్చిన 4 ఇయర్స్లో ఎంతో అభివృద్ధి చేశారు, అంటే అభివృద్ధి పరంగా కాకుండా పేద ప్రజలకి మంచి చేస్తున్నాడు కదా. ఫస్ట్ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటి, చిన్నపిల్లల నుంచి ముసలివాళ్ళ వరకు ప్రతి ఒక్కటి అందిస్తున్నాడు మన జగన్. సో కాబట్టి మళ్ళీ జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుందని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు ఆయనకి 14 ఇయర్స్గా సీఎంగా ఉన్నాడు. 3 సంవత్సరాలు సీఎంగా గెలిచాడు. ఆయన ఏం చేశాడని అడుగుతున్నా. ఇప్పుడు ఆయన పోని పలాని పేదవాళ్ళకి ఇది చేశారు, ఎడ్యుకేషన్ ఏమైనా అంటే ఎడ్యుకేషన్ పరంగా ఏం చేశారు ఆంధ్రప్రదేశ్లో ముసలివా అంటే ఏమైనా స్కీమ్లు తెచ్చాడంటే ఒకటి గుర్తురాదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మన హైదరాబాద్ పరంగానే అంటే ఐటీ పరంగా వేరే పరంగా డెవలప్మెంట్ చేశాడేమో, కానీ మన ఆంధ్రాలో పోలవరం లేదు, ఒక స్పెషల్ స్టేటస్ లేదు, ఒక రాజధాని లేదు, ఏమీ లేదు. సో ఆయన ఇప్పుడు మళ్ళీ గెలిపిస్తే ఆయన 14 ఇయర్స్ 3 టైమ్స్ సీఎం అయినప్పుడే ఏం చేయలేకపోయాడు. ఇప్పుడు మళ్ళీ గెలిపించి ఏం ప్రయోజనం వాడు. ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం 4 ఇయర్స్లో ఎన్ని చేసింది అసలు. సో దానివల్ల మళ్ళీ మన జగన్ ప్రభుత్వం వస్తుంది అని బాగుంటుంది అని అడుగుతున్నాను. రాజధానికి ఏది అంటే ఇప్పుడు ఇటు కోస్తా ఇటు రాయలసీమ అందరు కలిసి వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళంతా రాజకీయ నాయకులందరూ కలిసి డిస్కషన్ చేసుకొని ఒక నిర్ణయానికి వచ్చి అందరికీ అనుకున్న యునానిమస్గా ఒక రాజధానిని పెడితే బాగుంటుందని నేను చెప్తున్నా. అవును, ఇప్పుడు రాజధాని అంటే మామూలు విషయం కాదు కదా. అప్పుడు రాజధాని పెడదామనుకుంటేనే ఎన్నో గొడవలు ఎన్నో కొట్టడాలు జరిగాయి తెలుసా. ఇప్పుడు అమరావతి, ఇప్పుడు ఒకడు అమరావతి అంటారు, ఒకడేమో కర్నూలు అంటారు, ఇంకోటి ఇంకోటి అంటున్నారు. సో అట్లా చాలా విధంగా అది పక్కన పెట్టేసి ఫస్ట్ పేద ప్రజలకి ఎటువంటి విధంగా సహాయం చేయాలి, ఎటువంటి విధంగా వాళ్ళకి మేలు చేయాలనే దాని మీదనే ముందుకు నడిచారు ఈ 4 సంవత్సరాలు. సీట్లు తగ్గుతాయని నేను అయితే అనుకోను. వస్తే 175కి 175 అని చెప్పాడు, కానీ 175 కాదు 150 రావాలని నేను కోరుకుంటున్నాను. ఉంది ఎఫెక్ట్ ఉంది, ప్లస్ పాయింట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు టీడీసీ మన టీడీపీకి వచ్చే కొన్ని సీట్లు కానీ జనసేనకు వచ్చే కొన్ని కానీ ఇవన్నీ కలుపుకొని వాళ్ళు ముందుకెళ్లే పరిస్థితి. సో ఇవన్నీ కాకుండా ఇప్పుడు షెల్మామ్ వచ్చింది కదా, కాంగ్రెస్లో జాయిన్ అయ్యి షెల్మామ్ వచ్చిన వల్ల ఇప్పుడు జగన్కి మైనస్ పాయింట్, అంటే ఈమెకి మైనస్ పాయింట్, షెల్మామ్మకి మైనస్ పాయింట్. ఇప్పుడు సొంత అన్నను అట్లా చెప్పి అట్లా వేరే విధంగా మాట్లాడడం అనేది చాలా ఇప్పుడు అందరూ చీ అంటున్న పరిస్థితి మన ఆంధ్రాలో. ఇప్పుడు జనసేన కానీ టీడీపీ కానీ ఎన్నో ఇబ్బందులు చేశారు. ఇప్పుడు ఆయన మీటింగ్ పెట్టినప్పుడు కుప్పంలో కానీ వేరే దగ్గర చాలామంది చనిపోయారు మన ఆంధ్రాలో తెలుసా. ఒకప్పుడు అది గుర్తు తెచ్చుకోవాలని చెప్తున్నా. గత పోయిన సంవత్సరంలోనే ఎంతోమంది 30 మందికి పైగా చనిపోయారు. వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి ఏ విధంగా సహాయం చేయలేదు. వాళ్ళు ఏమంటున్నారంటే మా కుటుంబంలో పోగొట్టుకున్నాం, మా డబ్బులతో సరిపెట్టేస్తారు అని చెప్పి ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి అప్పట్లో. ఆంధ్రాలో కాంగ్రెస్ పరిస్థితి ఇంతే, ఇంకా రాదు ఓట్ బ్యాంక్ ఉండదు, డిపాజిట్లు కూడా రావు. అసలు ఎందుకు మన ఆంధ్రాకి వచ్చినామని చెప్పి షణ్మమ్మ గారు బాధపడే పరిస్థితి. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి అంటే అట్లా అంటే మళ్ళీ ఇప్పుడు జగన్ వాళ్ళ కొడుకు కదా. ఆయన రాజశేఖర్ పేరుతోనే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టి అటు మంచి పనులు చేసుకుంటూ రాజశేఖర్ అడుగుజాడలో నడుస్తూ ఎంతోమంది పేద ప్రజలకు అండగా నీడగా ఉంటూ ముందుకెళ్తున్నాడు కదా. ఖచ్చితంగా చేరే అవకాశాలు ఉన్నాయి, ఎఫెక్ట్ ఏం పడదు. ఇంకా మేలు జరుగుతూనే ఉంటాయి జగన్కి.